హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇంటి ముందర మొత్తం అంతా బాగా ఏమంటారు ప్యాడేసి అలికేసి ముగ్గులేసి కలర్స్ అవి వేసామన్నమాట. అవ్వ వాళ్ళ ఇంటి ముందర కలర్స్ వేసేదానికి అయిపోయాయండి, మన ముగ్గుకే సరిపోలేదు, అందుకే ఒక చోట ఎర్రమను వేసామన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో షేర్ చేశాను కదా మీతో, 10 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చాను, అవి ఇన్ని ఇంతవరకు వచ్చాయన్నమాట. అందుకని అవ్వాలి చిన్న ముగ్గు అది వేసి ఎర్రమను పెట్టేశాము. మన ముగ్గు కూడా 2 ఫ్లవర్స్కి వచ్చింది అంతే. మన ఇంటి ముందర ముగ్గు వచ్చేసి భవ్య వేసింది, ఈ ముగ్గు వచ్చేసి నేను వేసానన్నమాట. అంటే ఇక్కడ టైం వచ్చేసి 7:30 అలా అవుతుంటుంది ఈవినింగ్. కరెంట్ 1-2 సార్లు పోయింది, 1-2 చోట్ల ఇక్కడ మిస్ అయింది చూడండి ముగ్గు, మీకు తెలుస్తుంటుంది. భవ్య అటువైపు వేసింది, నేను ఇటువైపు వేసానన్నమాట. ఏమైనా ఇంటి ముందర కొద్దిగా ప్యాడ్ వేసలికి ముగ్గులు వేసి కలర్స్ వేసినా వేకపోయినా అందులో కొద్దిగా పసుపు కుంకుమ పెడితే భలే కలగా ఉంటుంది కదా. ఇవన్నీ అంటే మామూలుగా మేము ఎవ్రీ థర్స్డే అలుకుతామండి ఇంటి ముందర, బట్ ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అలికామన్నమాట. మామూలుగా థర్స్డే అలకకుండా ఫ్రైడే అలికామన్నమాట. ఎందుకంటే మేము శనివారాలు వచ్చేసి అంటే శ్రావణ మాసంలో శనివారాల పండగ అంటారు కదండి, ఒక్క పొద్దులు అంటారు కదా, ఐడియా ఉండే ఉంటుంది అందరికీ, మాకు ఆ పండగ ఉంది. మామూలుగా శ్రావణ మాసంలో 4 శనివారాలు అలా వస్తాయి కదా, అప్పుడు ఏదో ఒక వారం చేయొచ్చు. మేమైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వచ్చేసి 3వ వారం చేస్తామన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అన్నమాట. ముందు రోజు ఇంటి ముందర అంతా అలాకేసి ఇంట్లోకి పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ నేను ఒక 3:57 అంటే 4 అనుకోండి, 4 కల్లా లేచేసాను. అంటే మొత్తం అంతా దేవుడి దగ్గర పల్లెలు వేయాలి, పని అంతా ఉంటుంది కదా, మార్నింగే చేసేద్దాము. కొద్దిగా లేట్గా లేచామనుకుంటే అంత పని ఉంటుంది. ఇట్లా ఏదైనా పండగలన్నా అలా అంటే నేను కొద్దిగా ఎర్లీ మార్నింగే లేచేస్తాను. నైట్ త్వరగా పడుకునేస్తానండి, ఎంత పని ఉన్నా కూడా 9 వరకు అంతే, నా పనులన్నీ కంప్లీట్ చేసి పడుకునేస్తాను. మళ్ళీ ఇంట్లో వాళ్ళు టీవీ చూసుకొని మొబైల్స్ చూసుకొని నాకేం సంబంధం లేదన్నమాట. 9కి పడుకునేస్తే నేను మళ్ళీ మార్నింగ్ 3 కంటే 3కో 4కో 5కో ఎంత టైంకన్నా లేయగలను. నైట్ అయితే నేను ఒక త్వరగానే పడుకునేస్తాను. ఇంకా మార్నింగ్ నేను లేచిన తర్వాత దేవుడి రూమ్లో చూడండి దీపాలు, అంటే మనం ఫ్రైడే ఈవినింగ్ పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. దీపాలన్నీ కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ నేను స్నానం అది చేసి మళ్ళీ తర్వాత తలుపది తీసి చూశాను. అంటే 4 దీపాలు పెట్టినానండి, మామూలుగా మట్టి దీపం ఒకటి, కామాక్షి అమ్మవారి దీపం ఒకటి, మళ్ళీ ఇటువైపు అటువైపు పెట్టాను చూడండి 2 దీపాలు. నేను అన్నీ అయితే వెలుగుతూ ఉంటాను అనుకోలేదు, దీపం వెలుగుతుందని తెలుసు కానీ, బట్ ఎన్ని దీపాలు వెలుగుతున్నాను చూడలేదు. ఇక్కడ స్నానం చేసి చూస్తే మొత్తం దీపాలన్నీ వెలుగుతున్నాయి అన్నమాట. బాగా అనిపించింది. దేవుని ఇంకా ముక్కొని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను, ఇంక వంటలన్నీ స్టార్ట్ చేద్దామనేసి. మామూలుగా మేము ఈ పండగకు వచ్చేసి 3 పల్లెలు వేసి వెంకటేశ్వర స్వామికి ముక్కుంటామన్నమాట. ఇంకా మా మేడి వాళ్ళ వచ్చేకి లేట్ అవుతుంది కాబట్టి నేను ముందు రోజే ఇంకా మనకి ఏమేమి వంటకు అవసరం ఉంటే అవన్నీ కడిగి పెట్టేశాను, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఎవరు లేదండి, పాప లేదు, బాబు మావారు అందరూ నిద్రపోతూనే ఉన్నారు, బట్ నేను మాత్రం లేచేసి స్నానం చేసేసి ఇక్కడ కిచెన్లోకి వచ్చాను అనమాట. స్టవ్కి కొద్దిగా స్నానం చేసిన తర్వాత స్టవ్ కొద్దిగా పసుపు కుంకుమ రాశాను. ఇంక ఇల్లంతా క్లీన్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం వంటలంటే మరీ ఎక్కువ ఏం లేదులేండి, అన్నీ కొన్ని చేసేద్దాము. మార్నింగే దేవుడికి పల్లెలు వేసి టెంకాయ కొట్టేద్దాం. నేను ఇక్కడ నేను కిచెన్ అంతా కూడా ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత స్నానం అయిన తర్వాత కిచెన్లో కొన్ని పనులు ఉంటాయని చేసేసి తర్వాత ఇక్కడ పూజ కూడా చేసేసాను. అంటే మామూలుగా మనకి ఏ పండగ అయితే కూడా నిత్య పూజ ఉంటుంది కదండి, మామూలుగా ఇంకా మార్నింగ్ ఎలానో దీపాలు వెలుగుతున్నాయి. ఒకళ్ళు దీపాలు కొండెక్కింటే కూడా మళ్ళీ దేవుడికి పూలు అవి పెట్టేసి పూజ చేసామనుకోండి బాగుంటుంది. ఇంకా కలిసింది టెంకాయ ఉంటే టెంకాయ కొట్టేసి ఇక్కడ మార్నింగ్ అయితే పూజ చేసేసాను. ఫస్ట్ పూజ చేసి ఇంక మళ్ళీ మిగతా పనులన్నీ చేసుకుందామనేసి మార్నింగ్ ఇంట్లో దీపాలు పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇంకా అంటే మామూలుగా చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, శ్రావణ మాసంలో శనివారాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే ఎంత ఇంపార్టెంటో సాటర్డే కూడా పూజ అంతే బాగా చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి. ఈ శ్రావణ మాసంలో చాలామంది ఒక్క పొద్దులు చేస్తారు. మాకైతే ఇప్పుడుంది, అమ్మ వాళ్ళకు వచ్చేసి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి, ఆ టైంలో వాళ్ళు ఒక్క పొద్దులు చేస్తారు. బట్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కదా, ఈ ఏరియాలో మొత్తం అంతా ఇప్పుడే చేస్తారన్నమాట. దట్టు 3rd వీక్ 3వ శనివారం ఎక్కువ చేస్తారన్నమాట. ప్రతి వారం బాగా పూజ చేసుకోవచ్చు అండి. మనం శ్రావణ మాసంలో ఫ్రైడేస్ ఎంత భక్తితో పూజ చేసుకుంటాం, సాటర్డేస్ కూడా అంతే బాగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను నేను వంటలు కూడా. చిన్న కుక్కర్లో వచ్చేసి ఆలూ పెట్టేశాను ఏమంటారు తాలింపు కోసం, తర్వాత పెద్ద కుక్కర్లో రైస్ పెట్టాను, తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి శనగబ్యాలు ఉంటాయి కదా అవి నానబెట్టి పెట్టాను వడ కోసం అన్నమాట. ఒక 1 అవర్ అలా నానంటే వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం వడ చేసుకుంటే కూడా సరిపోతుందని, తర్వాత ఇంకా పప్పు చేద్దామని కొద్దిగా నిన్ననే మెంతికూరాక అంతా తెప్పించి పెట్టాను. ఇంకా అదంతా విడిపించుకొని ఇంకా మొత్తం అన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకొని 6:30 లోపల అంతా వంట చేద్దాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు. ఇంక ఇక్కడ కొద్దిగా బాగా తెల్లవారిన తర్వాత బయట వచ్చానులేండి నేను. ఇంకా ముందు రోజు మనం మలికేసాం కాబట్టి మళ్ళా బయట అంతా కొద్దిగా అలా తుడిచేసి ఇక్కడ చిన్న ముగ్గది పెట్టేశానన్నమాట. అప్పుడప్పుడే చూడండి ఇంకా 6 అవుతుంది ఇక్కడ టైమింగ్, అప్పుడప్పుడు సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట. ఇంకా కొద్దిసేపు అలా బయట ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఇంక ఇంట్లోకి వచ్చేసాను.
నాకు ఇట్లేదన్నా పండగలన్నా లేదంటే ఎక్కడికన్నా జర్నీ ఉందన్నా నాకు అసలు నైట్ అంతా ఇంక నిద్రే ఉండదన్నమాట. ఇంకెప్పుడెప్పుడు మనం అలా అంటే మన వర్క్స్ అన్ని కంప్లీట్ సారీ లేయాలి చేయాలి కదా అనే ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు కూడా మార్నింగే 4 అంతా లేచేసి ఇంకా అన్ని పనులు చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఏదైనా పూజ అంటే ఉపవాసం ఉంటానండి. ఇంకా మా వారు కానీ మా పిల్లలు కానీ ఉండరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారు లేదంటే ఏదో ఒకటి కావాలంటారు. అందుకని ఎందుకు వచ్చిందని ఏదో ఒకటి పని అయితే చేస్తుంటాను. మామూలుగా అయితే దోశపిండి అలాంటివి పెట్టుకుంటాను, అడిగితే దోశ వేసేసి చట్నీ వేస్తే తినేస్తారు కదని. బట్ ఇంకా రోజు దోశ పిండి కూడా లేకపోతే ఫస్ట్ అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. అంటే అంత లోపల పప్పు అయిపోయింది, ఆలు ఫ్రై అయిపోయింది, ఇంకా లెమన్ రైస్ అవన్నీ చేస్తున్నామన్నమాట. ఇంకా సరే కొద్ది ఉప్మా కూడా చేసి పెట్టేస్తే తినేవాళ్ళు తింటారు, లేదంటే ఉండేవాళ్ళు అంటే ఉపవాసంతో పూజలో ఉండాలనుకుంటారు కదా వాళ్ళైనా ఉంటారని. ఫస్ట్ అయితే ఇక్కడ కొద్దిగా ఉప్మా చేస్తున్నాను, మరీ ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఉప్మా చేసి అక్కడ పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఏమేమి వండాను స్వామివారి కోసం అనేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి. ఇదైతే ఉప్మా చేశాను వాళ్ళు తినడానికి, మా వారు ఒక్కరు తిన్నారు. మా పాప మా బాబు అయితే పూజ అయిపోయిన తర్వాత తింటాంలేమ్మ, మార్నింగ్ అయిపోయినాయి కదా కానీ మరీ లేట్ అయ్యేట తినింటారు కానీ వాళ్ళు కూడా మార్నింగ్ అయిపోయాయి కాబట్టి 8:20 అంతా మొత్తం అంతా పని అయిపోయింది నాకు, అంటే వంట పని మొత్తం అయిపోయింది అన్నమాట. ఉప్మా వచ్చేసి మామూలుగా వీలు తినడానికి చేశాను. తర్వాత దేవుడి కోసం వచ్చేసి లెమన్ రైస్ చేశాను. తర్వాత మామూలుగా మనం రెగ్యులర్గా చేస్తాం కదండి పోలి అవంతా ఏం చేయం కానీ ఈ పండక్కి పాయసం చేస్తాం ఎక్కువ. మేము ఫస్ట్ నుంచి కూడా పాయసమే చేస్తాం, ఒక పొద్దున అంటే పాయసమే ఎక్కువ చేస్తామన్నమాట. సో ఇంకా ఆ రోజు ఏమేమి చేయాలి అవే చేశాను. ఇది నిమ్మకాయ పులిహోర అంటాం కదా, అదే పులుసు అన్నం అంటాం కదా, అది చేశాను. తర్వాత ఇది వచ్చేసి పప్పు మెంతికూరకు విడిపించి అది పప్పు చేశాను. మెంతికూర పప్పు కొద్దిగా గట్టిగా చేసుకుంటేనే బాగుంటుందని, కొద్దిగా ముద్దగా మరీ పలచగా కాకుండా. తర్వాత పాయసం చేశాను. మామూలుగా అయితే బెల్లం పాయసం కూడా చేయొచ్చు, నేనైతే చక్కెర పాయసమే చేశాను. తర్వాత ఇది వచ్చేసి ఆలు ఫ్రై అన్నమాట. ఈ వంటలన్నీ చేయడానికి కొద్దిగా టైం పట్టింది, కాకపోతే కూడా 8:20 లోపల అన్ని వంటలన్నీ కంప్లీట్ చేశాను. మా బాబు కూడా పాపం బాగా హెల్ప్ చేశాడు ఆ రోజు. తర్వాత రసం పెట్టాను, టమాటో రసం పెట్టాను. ఇంకా మామూలుగా ఎటు రైస్ ఒకేసారి వండేసి కొద్దిగా ఒక హాఫ్ రైస్ లెమన్ రైస్ కలిపాను. ఇంకా కొద్దిగా వచ్చేసి వైట్ రైస్ అన్నమాట. ఇది వైట్ రైస్ 2 సార్లుగా వండేది ఎందుకని, ఇక్కడ వైట్ రైస్ చేశాను. వైట్ రైస్ చేశాను. తర్వాత మనం పప్పు చేసాం కదండి మెంతికూరకు పప్పు, అందులోది కొద్దిగా రసం తీసానన్నమాట. అంటే మనం ఆ రోజు ఏమేమి చేస్తాం అవన్నీ 3 పళ్ళాలు వేసి దేవుడికి నైవేద్యం లాగా పెడతాం కదా అలా. ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వడలు చేసామన్నమాట. ఇంకా అంత లోపల మనకు శనగపాలు బాగా నాని ఉంటాయి కదా, వడలు చేశానన్నమాట. మనకి పళ్ళాలకి ఎన్ని కావాలో అన్ని. ఈ పండగకి మాత్రం 3 పళ్ళాలు వేస్తాము. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అన్ని పండగల కంటే కూడా ఇది బాగా గుర్తుందండి. అంటే పల్లెలో నేను ఆల్రెడీ ఒకసారి వీడియో షేర్ చేశాను కదా మీకు, అక్కడ చేసేవాళ్ళము మా పెద్దనాన్న, మేము, మా చిన్నాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ అయిపోయేది అన్నమాట పండగ చేసేసరికి. మా నాన్నమ్మ పల్లె చేసేది పండగ, ఎన్ని వంటలు చేసేదో అసలు పల్లెలో. అంటే ఇరుగు పొరుగు ఉంటారు కదా, అందరినీ పిలిచి ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు, మళ్ళీ అమ్మ నాన్నమ్మ అందరికీ కట్టించేది. నాకైతే ఈ పండగ భలే గుర్తు అన్నమాట. చిన్నప్పుడు మేము జరుపుకున్న పండగల్లో మనం ఇప్పుడు అంత బాగా చేయలేం కానీ మన శక్తి ఉన్నంత వరకు ఓపుకున్నంత వరకు చేస్తాం. ఇప్పుడు అందరినీ పిలిచి అలా చేయలేం పండగలు, మన ఇంటి వరకే అయిపోతుంది అన్నమాట. పిలిచినా పెద్దగా ఎవరు అంటే అంత ఇంట్రెస్ట్గా పిలిచారు కదా అని రారండి, ఏదో ఒక రీజన్ చెప్తారు. దానికన్నా కూడా పిలవడం కంటే కూడా వాళ్ళ ఇంటికి పంపించేదో లేదంటే ఆవు కాల పెట్టడమో చేస్తుంటాను నేను ఎక్కువ. ఇంక అవన్నీ వంటలన్నీ రెడీ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ దేవుడి దగ్గర అయితే రెడీ చేశాను. కింద ఒక చిన్న పీఠం అది వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి నేను ఆ రోజు కొద్దిగా తులసి ఎక్కువ కోసుకున్నానండి. మామూలుగా శనివారం రోజు నేను బాగా తులసి పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాను. ఇంకా ఆ రోజు ఉన్న తులసి అంతా కోసుకొని ఇంక ఇక్కడ స్వామివారికి మందారం పూలు తులసి అవంతా సమర్పించి కలిసి మది పెట్టేసి ఈ పండగకి కూడా ఖచ్చితంగా కలసం పెడతాము. ప్రతి పండగకి మేము కలసం పెడతామండి, ఈ పండగ ఆ పండగని కాదు. అంటే ప్రతి పండగకి కలసం పెడతాం. మామూలుగా ఇప్పుడు నేను పైన ఒకటి పెట్టాను కదా, అంటే అది మామూలుగా వచ్చి వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాము. ఈ థర్స్డే తీస్తాం, ఫ్రైడే పెడతాం, మళ్ళీ థర్స్డే వరకు అలానే ఉంటుంది. ఆ కలసం ఉన్నా కూడా మనం ఇలా సపరేట్గా మళ్ళీ ఒక కలసం పెట్టుకోవాలి, ఆ అమ్మవారు అలానే ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి సాయంత్రానికి అంతా మనం కదిలిచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ పూజ చేస్తాం కదా, నిత్య పూజ చేస్తాం. అక్కడ టెంకాయ కొట్టి తాంబూలం పెట్టి అరటిపళ్ళవి నివేదించేసి అక్కడ మార్నింగ్ పూజ చేసుకున్నాం. తర్వాత కింద ఇక్కడ చిన్న పీట అది వేసుకొని వెంకటేశ్వరం ఫోటో పెట్టుకొని కలసం పెట్టుకొని శంకుచక్ర దీపాలు అవి పెట్టుకొని పిండి దీపాలు చేసుకున్నాను. పిండి దీపాలు పెడదాం స్వామివారికి అనేసి దేవుడి దగ్గర మొత్తం అంటే కలసం అలంకరించడం అవంతా మా పాపే చేసింది. మా పాప అయితే బాగానే చేస్తుందండి అవంతా. అవన్నీ మనం అలవాటు చేస్తుంటేనే వాళ్ళకు కూడా అన్ని అలవాటు అవుతాయి, నేర్చుకుంటారు ఒక్కొక్కటి. మా పాపకి ఇవన్నీ దేవుడి దగ్గర అన్నీ చేయడం బాగా వచ్చానమాట. మొత్తం కలిసము దీపాలు అవంతా మా పాపే అలంకరించింది. పిండి దీపాలకంతా కూడా తనే, నేను పిండి దీపాలు చేయించేశాను, తనే గంధము కుంకుమతో అంతా బోట్లు పెట్టింది. ఇక్కడ నేను పిండి దీపాలు వచ్చేసి 7 చేశానన్నమాట. ఇంకా దీపాలు అవి వెలిగించేసి
మీటింగ్ ఇక్కడ. ఇంకా ఆ రోజు మా వారు, నేను, ఎటు మా పాప కూడా ఉంది కాబట్టి అందరం నలుగురం కూర్చొని పూజ చేశాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పూజలో కూర్చొని దేవుడికి అలా ప్రార్థన చేసుకుంటే ఒక చిన్న దీపం పెట్టుకుని చాలా బాగా అనిపిస్తుంది కదా, ఒక్కొక్కరు అలా కాకుండా. ఆ రోజు అంతా బాగా కలిసి వచ్చి ఇంక నలుగురం కూర్చున్నామన్నమాట. ఇక్కడ ఫస్ట్ పిండి దీపాలు కూడా వెలిగించేసి ఇక్కడ మేమైతే పూజ చేసుకుంటున్నాము. మోస్ట్లీ ఈ శ్రావణ మాసంలో మేము మూడో శనివారమే పూజ చేసుకుంటామండి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఏ రోజు బాగుందో ఆ రోజు చూసి ఫస్ట్ సాటర్డేనో సెకండ్ లేదంటే ఫోర్త్ అలా చేసుకుంటామన్నమాట. వీలైనంతవరకు థర్డ్ సాటర్డేని మేము పూజ చేసుకుంటాము. మేమే కాదండి, ఆ రోజు చాలామంది పూజ చేశారు. అంటే మామూలు చూస్తాం కదా మనము బయటకు వెళ్తే కూడా అందరూ మూడు నామాలు పెట్టుకొని చాలా బాగా చేశారన్నమాట మూడో శనివారము. మామూలుగా అయితే కాలేజెస్ అట్లాంటి వాళ్ళు లోకల్ హ్యాడ్ ఇవ్వడు కానీ చాలామంది వెళ్ళాలి కూడా వెళ్ళారన్నమాట. ఆ రోజు మా బాబుకు కూడా కాలేజ్ ఉన్నింది, బట్ అందరూ ఆ రోజు పండగ అనేసి ఎవరు రాలేదమ్మా. అంటే నేను కూడా ఉండిపోయి ఇంట్లో, మనకు కూడా ఈరోజు పండగే కదా అని చెప్పానన్నమాట. దేవుడి దగ్గర ఆ బ్లౌజ్ పీస్ కానీ, ఆ టెంకాయకి నామాలు పెట్టడము, ఆ చెంబుకి నామాలు పెట్టడము, శంకు చక్ర దీపాలకు నామాలు పెట్టడం అన్నీ మా పాపే చేసింది. ఇక్కడ పిండి దీపాలకు కూడా తనే అలంకరించింది అన్నమాట. మా బాబు వంటలో బాగా హెల్ప్ చేశాడు, మా పాప దేవుడి దగ్గర అంతా హెల్ప్ చేసింది కాబట్టి కొద్దిగా త్వరగానే అయిపోయింది. నేను ఒక్కదాన్ని అనుకోండి చాలా టైం తీసుకుంటాను, అన్ని నిదానం అన్నమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను కదా మీతో, అలా ఉంటాయన్నమాట. అన్ని పనులు చేస్తాను కానీ పర్ఫెక్ట్గా కొద్దిగా లేటు. కానీ ఈరోజు నాకు బాగా హెల్ప్ చేశారు మా పాప మా బాబు. అన్నీ మార్నింగే అన్నీ అయిపోయాయి. ఇక్కడ మంచి టైం చూసుకుని ఇక్కడ మేమైతే పూజ అది చేసాం. తర్వాత మనం చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టేసి టెంకాయ కూడా కొట్టేసామన్నమాట. ఇక్కడ మా బాబు అందరికీ అదే తెల్లనామ ఉంటుంది కదండి, అది కుంకం కనుక కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకున్నట్టు నామాలు పెట్టుకోవచ్చు. మూడు నామాలలాగా పెట్టుకున్నామన్నమాట, ఇంక ఎలాగో పండగ కదా అనేసి. నామాలు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా, తిరుమలకి వెళ్తే అందరూ పెట్టుకుంటారు కదా, చాలా బాగా అనిపించింది నాకు. ఇంక మేము కూడా, నేను, మా వారు, మా పాప, మా బాబు నలుగురం కూడా అలా మూడు నామాలు అవి పెట్టుకున్నామన్నమాట. అది తెల్లనామ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా అలా వాటర్ వేసాలంటే మనకి బాగా స్టిక్కీగా వస్తుంది అన్నమాట, తిలకంలాగా అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. సో శ్రావణ మాసంలో మొత్తం ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పూజ ఉండనే ఉంటుంది. అంటే మా ఇంట్లోనే కాదండి, నేను చాలా అబ్జర్వ్ చేశాను, ప్రతిరోజు ఏదో ఒక పూజ, ఏదో ఒక విశేషంతో చేసుకుంటూనే ఉంటారు. మేము కూడా ఆ రోజు ఇంకా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మా శక్తి కొలిది అన్నీ సమర్పించుకొని పూజించుకున్నామన్నమాట. అంత మూడు పల్లెలన్నీ వేసిన తర్వాత మీరు చూసారు కదండి దేవుని దగ్గర అలా ఉందన్నమాట. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే మేము తినేదానికంటే ముందరే ఇక్కడ ఇంట్లో ఏమేమి వండామో అవన్నీ మొత్తం ఇలా ఒక ఆకులో పెట్టుకొని, ఇక్కడ మన ఇంటికి దగ్గరలో చాలా ఆవులు అని చెప్పాను కదా, ఆ ఆవులకు పెడదామని వెళ్తున్నాను. నేను అదే చెప్పాను కదండి, ఎవరైనా పిలవచ్చు కానీ వాళ్ళు రావడం లేట్ అవుతుంది. అసలు వచ్చేదానికి పెద్ద ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఏవో పనులు ఉంటాయండి, ఇంట్రెస్ట్ ఉండదు అని అనకూడదు, రాకూడదని కాదు, కానీ వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి. మనం ఒకవేళ మార్నింగ్ ఒక 11 కల్లా పిలిచామనుకో, వాళ్ళకి 2-3కి రావడమో, అలా కొన్నిసార్లు నేను ఫేస్ చేశానన్నమాట. అందుకని అప్పటి నుంచి వీలైనంత ఒకవేళ ఎవరినో ఉంటే పిలిచాం, లేదంటే ఎదురుగా అవ్వాలని వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఇలా ఆవుకు అది పెట్టేస్తాను అన్నమాట. ఆవుకు పెడితే ఇంకేముందండి, ముక్కోటి దేవతలకు పెట్టినట్లే కదా, మనకి ఇంకెటు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మేము తినడానికి ముందరే మొత్తం ఇంట్లో ఏమేమి వండాము అవన్నీ ఆవుకు పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము కూడా నలుగురం కూర్చొని హ్యాపీగా స్వామివారి ప్రసాదం అంతా తిన్నామన్నమాట. సో ఈ శ్రావణ మాసంలో మేమైతే ఒక్క పొద్దులు అంటామండి ఈ పండగని, శనివారాల పండగ ఒక్క పొద్దులు అంటాం. ఈ ఒక్క పొద్దుని మేము ఇలా సంతోషంగా చేసుకున్నామన్నమాట. అంతేనండి, మళ్ళీ ఒక మంచి విడత కలుసుకుందాం. అంతవరకు బాయ్.